హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ప్యాకెట్ పాల నుంచి కూడా స్వచ్ఛమైన నెయ్యిని ఎలా చేసుకోవాలో చూపిస్తాము. పల్లెటూరులో దొరికినట్టు స్వచ్ఛమైన గేదె పాలు నెయ్యి అనేది సిటీస్లో ఉన్న వాళ్ళకి దొరకదు. సిటీస్లో ఉన్నవాళ్ళు కూడా ప్యాకెట్ పాల నుంచి క్వాలిటీ నెయ్యిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాము. ముందుగా అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ తీసుకోవాలి. వెన్న తీయని పాలు విజయవాడలో అయితే విజయ గోల్డ్ పాల ప్యాకెట్ నుంచి మంచి క్వాలిటీ నెయ్యి అయితే వస్తుంది. మేమైతే అదే యూస్ చేస్తున్నాము. మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా కానీ వెన్న తీయని పాల ప్యాకెట్ అయితే తీసుకోవాలి. పాలు బాగా కాసిన తర్వాత చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టుకోవాలి. మేమైతే మార్నింగ్ 1/2 లీటర్, సాయంత్రం 1/2 లీటర్ పాలు కాస్తాము. మార్నింగ్ కాసిన 1/2 లీటర్ పాల్లో 4 గ్రాములు కాఫీ తాగేసిన తర్వాత మిగిలిన కొంచెం పాలను మాత్రమే ఫ్రిడ్జ్లో పెడతాము. ఆ కొంచెం పాలకే మీగడ చూడండి ఎంత మందంగా వచ్చిందో. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మందంగా వస్తుంది మీగడ అనేది. ఇలా రోజులో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కలెక్ట్ చేసిన మీగడలో పెరుగు వేసి ఆ రోజు నైట్కే తోడు పెట్టేస్తాము. ఇంకా నెక్స్ట్ డే ఇలా తోడు పెట్టుకున్న మీగడని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటాము. కంటిన్యూగా 3 రోజులు ఇలా పాలు కాసి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి దానిపైన మీగడిని కలెక్ట్ చేసుకొని ఆ రోజు రాత్రికి తోడు పెట్టుకొని నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అన్నమాట. ఇలా 3 రోజులు వరుసగా చేసుకొని స్టోర్ చేసుకున్న మీగడ అండి ఇది. ఇప్పుడు ఈ మీగడిని మొత్తం గిన్నెలోకి తీసుకుందాము. ఈ మీగడలో ముందే వాటర్ అనేది వేసేసుకోకుండా కవ్వంతో ఒకే డైరెక్షన్లో బాగా బీట్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కూల్ వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా వేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ పాటు చిలుక్కుంటే సరిపోతుంది. చాలా తొందరగా వెన్న అనేది పడిపోతుందండి. ఇదే ప్రాసెస్ని మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. చూసారా 3 రోజులు కలెక్ట్ చేసిన మీగడ నుంచి ఎంత వెన్న వచ్చిందో. మనకి మీగడ ఎంత కలెక్ట్ అయిందో వెన్న కూడా అంతే క్వాంటిటీలో వస్తుందన్నమాట. మనకి చేసే పని కూడా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. జనరల్గా మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇలాగే చేయాలని రూల్ ఏం లేదండి. మనకి ప్యాకెట్ పాల నుంచి కూడా ఇంత క్వాలిటీ నెయ్యి వస్తుందని మీకు చూపించాలని వీడియో చేశాను. అంతేకాకుండా ఇలా 3-4 రోజులకి కలెక్ట్ చేసి చేసుకోవడం కాకుండా 10-15 రోజులకి కూడా కలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎవరు కన్వీనియంట్ బట్టి అలా చేసుకోవచ్చు అండి. మంటని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వెన్నను కరిగించుకోవాలి. 10 నిమిషాల్లో నెయ్యి అనేది రెడీ అయిపోతుందండి. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే నెయ్యి కావాల్సిందే. బయట కొనాలంటే బోల్డ్ రేట్ ఉంటుంది, పైగా స్వచ్ఛంగా ఉంటుందో కూడా తెలియదు. అదే మనం ఇంట్లో కొంచెం శ్రద్ధగా చేసుకుంటే మనకి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. పైగా పిల్లలకి కూడా స్వచ్ఛమైన నెయ్యి పెట్టినట్టు ఉంటుంది కదా. అంతేనండి, స్వచ్ఛమైన సువాసన గల నెయ్యి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.